हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु बज़ यूट्यूब चैनल। प्रस्तुतम इंडिया मरियु इंग्लैंड मध्य टेस्ट सीरीज जरुगुतोंदी। अयिते मनकु ब्राड हाग गुरिंचि बागा तेलुसु, अतनु क्रिकेट विश्लेषण चेस्तू उंटाडु। ई क्रमंलो ट्विटर लो ఒక అభిమాని ఒక క్వశ్చన్ అడిగాడు, అది అశ్విన్ గురించి। దాని గురించి అతను దానికి ఇలా రిప్లై ఇచ్చాడు, అశ్విన్ ను వన్డే జట్టులోకి తీసుకుంటే టీమ్ ఇండియాకు చాలా మేలు జరుగుతుందని ఆయన భావించాడు। అశ్విన్ వన్డే జట్టులోకి తీసుకోవడం మంచి ఆప్షన్, అతను జట్టులోకి వస్తే బౌలింగ్ తో పాటు లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ బలం కూడా పెరుగుతుంది, దాంతో టాప్ ఆర్డర్ లో వచ్చే బ్యాట్స్మెన్స్ చాలా ఫ్రీగా ఆడగలుగుతారు। అశ్విన్ చాలా తెలివిగా వికెట్లు తీయగలడు, ఎకానమీ కూడా అశ్విన్ది చాలా బాగుంది। టీమిండియా తరపున అశ్విన్ ఇప్పటివరకు 111 వన్డేలు, 46 టీ20లు, 77 టెస్టులు ఆడాడు। మణికట్టు స్పిన్నర్లు రావడంతో అతన్ని పరిమిత ఓవర్ల క్రికెట్ కు దూరం పెట్టేశారు। చివరిసారిగా అతను పాకిస్తాన్ తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో ఆడాడు। ఆ తర్వాత టీమ్ మేనేజ్మెంట్ ఇద్దరు లెగ్ స్పిన్నర్లకే ప్రాధాన్యత ఇవ్వడంతో అశ్విన్ టెస్టులకు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది। ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఈ తమిళనాడు క్రికెటర్ అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ లో సత్తా చాటి సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు। ఇక ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్ తో కూడా చాలా బాగా రాణిస్తున్నాడు। ఒకవైపు బంతితో మ్యాజిక్ చేస్తూ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ను వణికిస్తుండగా, మరోవైపు లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ వచ్చి ఎక్కువసేపు క్రీజ్లో నిలబడుతున్నాడు। చెన్నై వేదికగా జరిగిన సెకండ్ టెస్ట్ లో సెంచరీ కూడా చేశాడు। మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి।